సోచకంగా ఉండాలని కోరుకుంటాం. ఇక ఈ విషయం మాట్లాడదాం. తర్వాత ముద్రడ పద్మనాభం గారి వాళ్ళ రెడ్డిగా మార్చుకున్నారు, ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు కూటమి అంటే ఎంత కక్ష ఇవ్వాలి కూడా అర్థమవుతుంది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఓడగొట్టాలని ట్రై చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టాలని ట్రై చేశారు, మిథున్ రెడ్డి పెద్ద పెద్దోళ్ళంతా రాయలసీమ నుంచి వచ్చి పిఠాపురంలో తిష్టవేసి మరి డబ్బు వరద పారించిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు గెలిచొచ్చారు, అసెంబ్లీకి గౌరవప్రదంగా వెళ్ళారు. వెంటనే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నారు, మార్చుకున్నారు కూడా. మేము అనాథలం, మమ్మల్ని ట్రోలింగ్ చేయొద్దు, మమ్మల్ని ఏం అనొద్దు, మమ్మల్ని చంపేయండి, ఏంటండి మళ్ళీ? ముద్రడ పద్మనాభం గారు సింపతీ గేమాడుతున్నారు. తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా జనసేన నాయకుల్ని ఓడగొట్టాలని వారిని పన్నిన పన్నాగం చల్లలేదు కాబట్టి ఇవాళ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. ముద్రడ పద్మనాభం గారు 1985 నుంచి నాకు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది. ఎంత గొప్ప నాయకుడు అండి, ఏ స్థితికి దిగజారారు మీరు? ఇవాళ మీ కూతురు మిమ్మల్ని చీపొమ్మందంటే, మీ బంధువులు మీ చీపొమ్మన్నారంటే, మీరు పుట్టి పెరిగిన కిర్లంపూడి గ్రామంలో మీకు మెజార్టీ రాలేదంటే, మీకు ఓట్లు తక్కువ వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఎక్కడో సీటు డిసైడ్ చేసిన మీరు ఇవాళ ప్రత్తిపాడు నియోజకవర్గం కూడా గెలిపించుకొని స్థితికి ఎందుకు దిగజారారో, గొప్ప గొప్ప నాయకులు మిమ్మల్ని ఎందుకు కించపరుస్తూ మాట్లాడారో అది మీరే అర్థం చేసుకోండి. అలాగే చాలామంది గుండు కొట్టించుకుంటారని ఒకడు, మీసం దించుకుంటారని ఒకడు, చచ్చిపోతే నా ఫోటో పెడతారు, మా ఇంటికి రండి 11 రోజుల తర్వాత, మీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. తెలిసి తెలవని మాటలతో నియోజకవర్గాలు ఎల్లలు కూడా తెలియకుండా విశ్లేషణ పేరిట జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదారి పట్టించి డబ్బంతా అవజేసి సర్వేల పేరిట నానా రభస చేసి మీరందరూ కలిసి ఓడగొట్టారు. పిచ్చి పిచ్చి ప్రమాణాలు చేస్తున్నారు. మీసాలు తీసి ఏమవసరం అండి? ఇది రాజకీయాలు, ప్రజలకు పనికొచ్చే రాజకీయాలు. ఒక మంచి ప్రభుత్వం వస్తుంది, ప్రజలు ఏ ప్రభుత్వం కావాలంటే ఆ ప్రభుత్వం కోరుకుంటారు. మీసాలు తీస్తాను ఒకడు, గుండు కొట్టించుకుంటాను ఒకడు, పేరు మార్చుకుంటాను ఒకడు, ఏంటి ఇది? ఇక ఆపేయండి, ఇదే రాజకీయాలు. ఎస్ ఆనం వెంకటరమణారెడ్డి గారు మనకి నెల్లూరు జిల్లా ప్రముఖ నాయకులు, వారి గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాను. ఇవాళ వాళ్ళ ఇంట్లో మంత్రి పదవి కూడా వచ్చేసింది. ఇవాళ పంచకర్ల సందీప్ గారు ప్రముఖ జనసేన నాయకులు, అలాగే మేళం భాగ్యరావు గారు దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు ఉన్నారు. ఆనంద్ గారు నమస్కారం సార్. టీవీ5 ప్రేక్షకులకి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఆనంద్ గారు లేని నెల్లూరు